తిప్పి తిండానికొస్తావా, అందమైన పాట పాడి నిద్రపోడానికొస్తావా, చంద మామ వస్తావా, కథ ఒకటి చెబుతావా, మమ్మల్ని నిదుర పుచ్చుతావా, రంగుల కలలు ఇస్తావా. చంద మామ వస్తావా, తీపి తిండానికొస్తావా, అందమైన పాట పాడి నిద్ర పోడానికొస్తావా, చంద మామ వస్తావా, కథ ఒకటి చెబుతావా, మమ్మల్ని నిదుర పుచ్చుతావా, రంగుల కలలు ఇస్తావా. చంద మామ వస్తావా, తీపి తిండానికొస్తావా, అందమైన పాట పాడి నిద్ర పోడానికొస్తావా, చంద మామ వస్తావా, కథ ఒకటి చెబుతావా, మమ్మల్ని నిదుర పుచ్చుతావా, రంగుల కలలు ఇస్తావా. ఆరి రారి రారిరు, ఆరి రారి రారిరు, ఆరి రారి రారిరు, ఆరి రారి దగ్గరకి పీలుస్తుంది విద్యుత్ పంఖ, చల్లటి గాలిని ఇస్తుంది విద్యుత్ పంఖ, మంచి నిద్ర ఇస్తుంది విద్యుత్ పంఖ, మంచి విశ్రాంతిని కూడా ఇస్తుంది. ఎండాకాలం వచ్చేస్తే అందరి ఇంట్లోనూ విద్యుత్ పంఖ, ఎండాకాలం వచ్చేస్తే అందరి ఇంట్లోనూ విద్యుత్ పంఖ. దగ్గరకి పీలుస్తుంది విద్యుత్ పంఖ, చల్లటి గాలిని ఇస్తుంది విద్యుత్ పంఖ, మంచి నిద్ర ఇస్తుంది విద్యుత్ పంఖ, మంచి విశ్రాంతిని కూడా ఇస్తుంది. ఎండాకాలం వచ్చేస్తే అందరి ఇంట్లోనూ విద్యుత్ పంఖ, ఎండాకాలం వచ్చేస్తే అందరి ఇంట్లోనూ విద్యుత్ పంఖ. ఒకటి
ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు సోమ రేపు మంగళ, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు మంగళ రేపు బుధ, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు బుధ రేపు గురు, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు గురు రేపు శుక్ర, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు శుక్ర రేపు శని, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ రోజు శని రేపు ఆది, ఐదు ఆరు ఏడు ఎనిమిది పాఠాలన్నీ గుర్తుంచుకో. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. ఆ తర్వాత తొమ్మిది పది లక్క ఇక్కడతో అయిపోయింది. నా దేవా,
దగ్గర కూర మరి పువ్వు ఒకటి పిలిచింది సీతా.
ఫ్లైట్ లో ఎక్కింది కానీ సీటు దొరకలేదు, సీటు దొరకలేదు.